ఈరోజు స్వేచ్ఛగా బ్రతికే పరిస్థితి మీకుందా? తమ్ముడుగా ఎక్కడా లేదు కాదా? ఇంకో పక్క చాలా మంది వాళ్ళు పెట్టే ఇబ్బందులు కట్టుకోలేక, బాధలు కట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు కొన్ని వేల కుటుంబాలు, వందల కుటుంబాలు. ఇందులో నేను రెండు మూడు ఉదాహరణలు చెప్తున్నా. నంద్యాలలో అబ్దుల్ సలాం అనే ఒక వ్యక్తి వీళ్ళ బాధలు తట్టుకోలేక ప్రతి ఒక్కసారి అడుక్కున్నాడు, అడుక్కుంటే వదిలిపెట్టలేదు. అతను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకున్న తర్వాత ఏం చేయాలో దిక్కుది లేకుండా కొంతమంది ఆయన బెదిరించిన విధానం, నువ్వు చస్తే నీ పిల్లల్ని పట్టుకొచ్చి మేము టార్చర్ చేస్తామంటే భయపడిపోయాడు. అప్పుడు ఆలోచించాడు, పర్వాలేదు నేను భరించలేను, నేను చనిపోతా నా భార్య కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోదాం అనుకున్నారు. ఇద్దరు చనిపోతే మళ్ళా ఆలోచన వచ్చింది, ఇద్దరం చనిపోతాం నా పిల్లలు అనాథలు అయిపోతారనే ఆలోచనతో నలుగురు కలిసి ఇద్దరు పిల్లలు భార్య భర్త రైల్వే లైన్ దగ్గరికి వెళ్ళి పిల్లల్ని కట్టేసి ట్రైన్ కింద పడి బలవంతపు మరణం చేసుకున్నారంటే ఒక్కసారి ఆలోచించమని కావలి టౌన్లో మిమ్మల్ని కోరుతున్నా. అంటే ఇది ఒక ఉదాహరణ. నిన్ననే కడప సిద్ధవటం జిల్లాలో, సిద్ధవటం జిల్లాలో మీరు చూస్తే ఒక అతని ఆస్తి వేరే వాళ్ళు రాసుకుంటే భరించలేక ఆస్తి కాపాడుకోలేక సుబ్బారావు అనే ఒక అతను నేరుగా రైలు కింద పడి చనిపోతే భార్య భర్త విషయం దాకా చనిపోయారు. ఇక్కడే మీరు చూశారు కరుణాకర్ ఏమైన తమ్ముళ్ళు ఎమ్మెల్యే చేపల చెరువు అన్యాక్రాంతం చేసుకుంటే ఆ చేపల చెరువు పోతే జీవితంలో బాగుపడలేమని కుటుంబం అనాథమైపోతుందని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడా లేదా అని అడుగుతున్నా. ఆ కుటుంబాన్ని బీదా రవిచంద్ర లోకేష్ వీళ్ళు ఆదుకుని అప్పు కట్టారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎంతమంది అప్పు కడతాం మనం, ఎంతమందికి న్యాయం చేస్తాం మీరు ఆలోచించండి. ఒక అతనైతే సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగితే కరోనా సమయంలో మాస్క్ ఇవ్వకుండా వేధించి వేధించి అతని పిచ్చివాడిని చేసి చంపేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క వీళ్ళ ఎమ్మెల్సీ కాకినాడలో అతను సొంత డ్రైవర్ని చంపి ఒక ఎస్సీని డోర్ డెలివరీ పంపిస్తే ఈ ముఖ్యమంత్రి పక్కన పెట్టుకొని ఊరేగుతాడు. నిన్న మీరు చూశారు ఏదైతే బాబాయిని గొడ్డలి వేటా లేకపోతే సహజ మరణాన్ని మొదలవుతున్నా. గొడ్డలి వేటైతే చనిపోయేగొట్టండి. చంపిన తల్లి ఎంపీ సీట్ ఇచ్చి ఈరోజు మళ్ళా ఊరేగే పరిస్థితికి వచ్చాడు. ఎవరైతే ఈయన చెల్లెలు మా నాన్న చెప్పిన వారిని కేసు పెట్టండి, ప్రపంచానికి తెలియజేయండి, ఆయన ఆత్మకు శాంతి కలిగించడని కోరితే ఆడబిడ్డ మీద కేసులు పెట్టి వేధించే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని ఇవన్నీ ఇది చూసిన తర్వాత మీలో ఎవరికైనా రక్షణ ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏమమ్మా మీకు రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ తమ్ముళ్ళు మీ భవిష్యత్తుకు రక్షణ ఉందా అని అడుగుతున్నా. మీ ఆస్తులకు రక్షణ ఉందా అని అడుగుతున్నా. ఇది కాకుండా కొంతమందిని వీళ్ళ తప్పులు ప్రశ్నిస్తే పార్టీలోకి రాలేదని పల్నాడు చంద్రయ్య, ప్రొద్దుటూరులో నందం సుబ్బయ్య, రాజాములో కృష్ణ మాస్టరు, గిద్దలూరులో మనయ్య, పుట్టపర్తిలో అమర్నాథ్ రెడ్డి, రేపల్లెలో చెల్లెలేని అవమానం చేస్తా ఉంటే వేధిస్తా ఉంటే చేయిద్దని చెప్తే
నడి రోడ్డు మీద పెట్రోల్ వేసి తగలబెట్టేశారంటే ఎన్ని అట్రాసిటీస్ ఉన్నాయో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, ఎవరికి రక్షణ లేదు. అందుకే నేను మిమ్మల్ని ఒకసారి అడుగుతున్నా, ఈ ప్రభుత్వాన్ని చిత్తు చిత్తుగా ఓడించి ఈ ముఖ్యమంత్రి రాజకీయాలు లేకుండా చేస్తే మనందరం బాగుపడతాం. ఈరోజు కొత్త వేషం వేసుకొని వచ్చాడు ముఖ్యమంత్రి. తాడేపల్లిలో ఉండేవాడు మొన్నటి వరకు, కానీ ఇప్పుడు కొత్తగా మొన్నటి వరకు పరదాలు కట్టుకొని తిరిగాడు, ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ కారులో వచ్చాడు. బస్ అంతా కూడా బుల్లెట్ ప్రూఫ్ బస్ అది, అందులో దిగడు. మేము సిద్ధం అంటున్నాడు. నేను అడుగుతున్నా, వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు, నేను పేదల మనిషిని, మిగిలిన వాళ్ళందరూ పెత్తందారని మాట్లాడుతున్నాడు. నేను మిమ్మల్ని మీ ద్వారా కొన్ని ప్రశ్నలు ఈ ముఖ్యమంత్రికి వేస్తున్నా. పేదల కోసం పూటకు 5 రూపాయల భోజనం పెట్టి అన్న క్యాంటీన్ ని పెట్టిన వాళ్ళు పెత్తందారులని మాట్లాడుతున్నా. ఇదే అన్న క్యాంటీన్. అధికార అహంకారంతో అన్నా క్యాంటీన్ రద్దు చేసిన వాళ్ళు పెత్తందారులు అడుగుతున్నా మిమ్మల్ని.